चित्तूर जिला गुड़ीपल्ली मंडलम बिसानताम ग्रामंलो श्रीजा डैरी वारिचे पशु वैद्य शिबिरानी एर्पाटु चेयडं जरिगिंदि। ई वैद्य शिबिरंलो श्रीजा डैरी तरपुन डाक्टर फणीन्द्र कुमार वारी पर्यवेक्षणलो पशुवुलकु उचित वैद्य सेवलनु अंदिंचडंतो पाटु ఆయుర్వేద పద్ధతులతో పశువులలో తలెత్తే చిన్నపాటి సమస్యలను రైతులు చేసుకునే విధంగా వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువులలో కొత్తగా లింపిస్కునని చర్మ వ్యాధి మన చిత్తూరు జిల్లాలో తొందరగా వ్యాపిస్తుందని దాని కట్టడికి తీసుకోవాల్సిన జాగృతలను అది వ్యాపించకుండా ఎటువంటి మందులు వాడాలో రైతులకు ఆయన వివరించారు। అదే విధంగా శ్రీజ డైరీ కుపం ఏరి ఆఫీసర్ రెడ్డపరెడ్డి మాట్లాడుతూ ఈ శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ దేశంలోనే మహిళలతో కూడిన ఒక పెద్ద సంస్థ మన భారతదేశంలో ఉందని శ్రీజ డైరీ వారు ప్రపంచం మొత్తం స్తంభించిపోయినా కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా రైతులకు అండగా నిలబడి సరైన గిట్టుబాటు ధరలను అందిస్తూ వారికి భరోసా కల్పించడం జరిగిందని అన్నారు। అదే విధంగా శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీలో రైతులకు సబ్సిడీ రూపంలో దాణా మరియు పశువులకు కావాల్సినటువంటి టీకాలను ఇవ్వడంతో పాటు రైతులకు బోనస్ రూపంలో కూడా నేరుగా వారి ఖాతాలోకి డబ్బులు జమ చేయడం జరిగిందని వారు ఈ సందర్భంగా తెలిపారు। ఈ పశు వైద్య శిబిరంలో రైతులు మరియు శ్రీజ మిల్క్ డైరీ సూపర్వైజర్లు పాల్గొనడం జరిగింది। ఆవులకి ఎక్కువ యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల యాంటీబయాటిక్స్ అనేవి పాల ద్వారా వచ్చేస్తాయి, ప్లస్ అవి పాలు తాగడం వల్ల మనుషులకు కూడా ఆరోగ్యానికి చెడు। అంతేకాకుండా పాలు అనేది క్వాలిటీ తగ్గిపోద్ది ఎక్కువ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల, అండ్ పాలకి ఆవులకి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది యాంటీబయాటిక్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల, దానివల్ల నెక్స్ట్ నెక్స్ట్ వేసినప్పుడు సరిగా పనిచేయవు। కాబట్టి ఏదైనా చిన్న చిన్న వ్యాధులు వచ్చినప్పుడు మనం ఇట్లా ఈ ఆయుర్వేద పద్ధతిలో ఫస్ట్ ఒక 3-4 రోజులు ట్రై చేసుకొని దాంతో పాటు డాక్టర్ని పిలిపించి మందులు వేయించుకుంటే మంచి ఫలితం ఉంటుంది అన్నమాట। కాబట్టి నేను చిన్న కొన్ని చెప్తాను, మనకి ప్రస్తుతము లంపీ స్కిన్ డిసీజ్ అని చిన్న చిన్న గుబులు వస్తున్నాయి ఆవులకి, చాలా విలేజెస్లో ఉన్నాయి కొత్త వ్యాధి అదేంటే అది అంటు వ్యాధి అనమాట, ఒక ఆవు నుంచి ఇంకో ఆవుకి వస్తుంది। అందుకే ఆవులు ఎక్కడ మందులు మందులుగా చేర్చొద్దు, ఏదైనా ఆవుకి అలాంటి చిన్న చిన్న వ్యాధులు ఉన్నప్పుడు వారితో కలిపి తినిపించడం కానీ వారితో బయటికి పంపడం కానీ కట్టేయడం కానీ చేయొద్దు, ఎందుకంటే ఒక ఆవు నుంచి ఇంకో ఆవుకి వచ్చేస్తుంది అనమాట అది। దానికి తీసుకోకుండా అంటే ఈగలు దోమల ద్వారా ఎక్కువ వస్తుంటుంది అనమాట, ఒక ఆవు మీద ఈగలు అని దోమ అని వాడినప్పుడు దాని రక్తం పీల్చి ఇంకో ఆవుకి వచ్చినప్పుడు దానికి స్ప్రెడ్ అయింది అనమాట। కాబట్టి అలా రాకుండా ఉండాలంటే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఇవి జాగ్రత్తగా పెట్టుకోవడం మంచిది। అంతేకాకుండా దానికి ఇంటి దగ్గర చేసుకోవాలి చిన్నగా అంటే తమరపాకులు ఒక 10 తమలపాకులు తీసుకోవాలి, ఒక 10 తమలపాకులు, దాంతోపాటు మిరియాలు, మిరియాలు ఒక 10 గ్రాములు, ఒక 10 గ్రాములు మిరియాలు, 10 తమలపాకులు, ఒక 10 గ్రాముల ఉప్పు, ఈ మూడు కలిపి మిశ్రమంగా చేసి రోట్లో వేసి దంచడము లేకపోతే ఓ మిక్సీలో వేసి బాగా పేస్ట్ లెక్క చేసి మొదటి రోజు ప్రతి 3 గంటలకు ఒకసారి తినిపించాలి, కొంచెం కొంచెం ప్రతి 3 గంటలకు ఒకసారి కొంచెం కొంచెం తినిపించాలి। తర్వాత 2 రోజుల నుంచి రోజుకు 3 సార్లు చెప్తున్నాం, ఒక 1 వారం రోజుల పాటు తినిపించాలి, ఎందుకంటే అది వైరస్ దానికి మందు ఉండదు, మనం ఏదో సబ్సిడీగా జస్ట్ కొన్ని కొన్ని మందులు వేస్తాం కానీ అది నయం అవడానికి ఉపయోగపడదు। దాని గురించి ఏంటంటే ఆయుర్వేదంలో కొంచెం చేసుకోవచ్చు, దీనివల్ల కొన్ని రోజులకి తగ్గిపోద్ది ఇంకా పెరగదు। అవేమైతే అంటే చిన్న చిన్న గుడిపలు ఉన్నప్పుడు మనం జాగ్రత్త చేసుకోకపోతే బాగా పెరిగిపోయి లావ్ అయిపోయి పగిలిపోతాయి, పగిలిపోయి లోపల నుంచి చీము అంత వస్తాయి, ఆ స్టేజ్లో ఏమైంది టెంపరేచర్ పెరిగిపోయి ఆవు అనేది ఆహారం తీసుకోవడం మానేస్తుంది, అప్పుడు పాలు దిగుబడి తగ్గిపోద్ది, చనిపోయే స్టేజ్కి వెళ్ళవు కానీ పగిలిపోయినప్పుడు ఆహారం తిన్నాం మానేసి పాలు దిగుబడి బాగా తగ్గిపోద్ది, అప్పుడు మన ఆవు వాల్యూ కానీ ధర అంతా పడిపోద్ది, మనకి చాలా నష్టం వస్తుంది। ఏంటంటే 10 తమలపాకులు, 10 గ్రాముల మిరియాలు, ఉప్పు 10 గ్రాములు, మూడు ఒక మిశ్రమంగా చేసి అది తినదు కొంచెం టేస్ట్ పట్టుకుంటుంది అనుకుంటే కొంచెం బెల్లం కలుపుకోవచ్చు, కలుపుకొని తినిపించాలి। నెక్స్ట్ అది కాకుండా పొదుగు అపవ్యాధి వస్తుంది, ఎక్కువ పాలు ఇచ్చే వాటిల్లో పొదుగు అపవ్యాధి అనేది మెయిన్ కామన్ గా వచ్చే డిసీజ్, అది రావడం వల్ల పాలు చిన్న చిన్న తెల్లగా ఉండలుండలాగా పడడం, కలర్ మారిపోయిపోవడం, కొన్ని కొన్నిసార్లు రక్తం రావడము ద్వారంలో నుంచి అలాంటివి జరిగింది, ఇంకా పొదుగు కూడా బాగా గట్టిగా అయిపోయి పట్టుకున్నప్పుడు ఇట్లా మెత్త ఉండాల్సింది, చాలా గట్టిగా పోయి హార్డ్గా ఫైబర్ లాగా తయారు అనమాట। అలాంటి వాటికి ఏం చేయాలంటే కలబందాకు ఒక రెంప, ఈ సైడ్ కట్ చేసేసుకొని కలబందాకు ఒక రెంప, దాంతోపాటు కరివేపాకు, పసుపు, సున్నం, ఈ 4 కలబంద, కరివేపాకు, పసుపు, సున్నం,
ఈ నాలుగు ఒక మిశ్రమంగా చేసి ఒక నోట్లో వేసి బాగా దంచాలి. ఒక మిశ్రమంగా చేసి దాంట్లో కొంచెం బెల్లం కలుపుకొని దాన్ని పొదుగు అంతా ఇట్లా రౌండ్ సర్కిల్లో మొత్తం ఇలా రౌండ్గా ఒకే యాంగిల్లో మొత్తం తీయాలి. అలా రోజుకి మూడు నాలుగు గంటల గ్యాప్లో రోజుకి నాలుగు ఐదు సార్లు పూసుకోవడం వల్ల చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ అనే సంస్థను 2014 సంవత్సరంలో ప్రారంభించబడినది. అంతకుముందు మనం బాలాజీ డైరీతో టైప్పై వర్క్ చేస్తున్నాం కాబట్టి కంపెనీ మొదటగా 20 మంది సభ్యులతో సంస్థను స్థాపించడం జరిగింది. ప్రస్తుతము సుమారుగా 81,000 మందితో ఈ ప్రొడ్యూసర్ కంపెనీ రన్ అవుతున్నది. ఈ ప్రొడ్యూసర్ కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏమరా అంటే దీంట్లో ఎవరైతే పాలు పోస్తారో ఆ పాలు పోసే సభ్యులంతా కంపెనీ యజమానులుగా ఉంటారు. అది ఏ విధంగా అంటే ఈ కంపెనీలో వచ్చినటువంటి ప్రాఫిట్ని తిరిగి మనము రైతులకి పాల ఉత్పత్తిదారులకి తిరిగి చెల్లించబడుతుంది. వాళ్ళు సంవత్సరంలో బోనస్ 2 విడతలుగా బోనస్సు వాళ్ళు పెట్టిన షేర్ పెట్టుబడికి డివిడెండ్ ఇవ్వడం వాళ్ళకి తిరిగి చెల్లించబడుతుంది. అదేవిధంగా ఈ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిరంటే దీంట్లో వచ్చిన లాభాలనే కాకుండా ట్రాన్స్పరెన్సీగా వాళ్ళకు ఖచ్చితమైన అంటే వేరే పోటీ ఉన్న ప్రైవేట్ డైరీలతో పాటుగా మనం మంచి ధర చెల్లిస్తూ వాళ్ళ యొక్క వ్యక్తిగత ఖాతాలకే పేమెంట్ను 15 రోజులు ఒకసారి చేయడము ఈ ప్రొడ్యూసర్ కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశము. అదేవిధంగా ఈ కంపెనీ ద్వారా కొన్ని పాల ఉత్పత్తిదారులకు అయితేనేమి చిన్నపిల్లలకి అయితేనేమి కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం విలేజ్ లెవెల్లో కండక్ట్ చేస్తాము. అదేవిధంగా పాల సంస్థను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనే కాన్సెప్ట్తో VCCMRG గ్రూప్స్ ద్వారా కూడా మనము దీనిపైన మంచి అవగాహన కల్పిస్తున్నాము. అదేవిధంగా ఈ పశుపోషణ పైన కానీ మనకి ఏ విధ ఈ శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ యొక్క కొన్ని సేవలను కూడా మనము వినియోగిస్తున్నాము. అది ఏ విధంగా అంటే అనిమల్స్కి హెల్త్ క్యాంప్స్ ఫ్రీగా పెట్టడం కానీ అదేవిధంగా అనిమల్ ఇన్సూరెన్సు ఏఈ సర్వీసెస్ మొదలైనవి మనము ఈ కంపెనీ ద్వారా రైతులకి ఇంకా మెరుగైన సేవలను అందించడానికి ఎల్లవేళ మేము శ్రీజ కంపెనీ కృషి చేస్తూ ఉంటాం. నమస్కారం అండి, నా పేరు ఫణీంద్ర కుమార్. నేను శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీలో వెటనరీ డాక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మన కంపెనీ తరఫున బిశానత్తం అనే విలేజ్లో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్లో భాగంగా ఆవులకి అధిక దిగుబడికి కావాల్సిన పశుపోషకముల గురించి ఇతర ఆహార పద్ధతుల గురించి రైతులకు తెలియజేయడమైనది. దాంతోపాటు మన చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం లంపీ స్కిన్ డిసీజ్ అనే వైరస్ డిసీజ్ మొత్తం వ్యాప్తి చెందుతుంది. దాన్ని నివారించడానికి రాకుండా చేయడానికి తగిన జాగ్రత్తలు కూడా వివరించడం జరిగింది. దాంతోపాటు ప్రస్తుతం పాడి ఆవులకి పొదుగువాపు వ్యాధి అనేది ఒక ఎక్కువ ప్రమాదంగా మారింది. దీనివల్ల ఆవులలో పాల శాతం 30-40% దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి దీని గురించి మన శ్రీజ తరపున వెటనరీ డాక్టర్లు ప్రతి విలేజ్కి మన శ్రీజ డైరీ సభ్యులుండే ప్రతి విలేజ్కి వెళ్ళి అన్ని ఆవులకి పొదుగువాపు పరీక్ష చేసి వాటన్నిటికీ ఉచితంగా మందులు అందించడమే కాకుండా వాటికి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఇతర మొత్తం తెలియజేయడం జరుగుతుంది.